కోటి క్లబ్లో పూజని చేర్చేశారుగా. అందానికి అందం, అంతకు మించిన నటన కలిగలిసి ఉండే హీరోయిన్లు ఈ రోజున తక్కువే. స్కిన్ షో మీదనే ఫోకస్ చేసే ముద్దుగుమ్మలు విరివిగా వచ్చేస్తున్న వేళ కూసింత నటన కూడా వచ్చి ఉండటం పూజా హెగ్డేకు ప్లస్గా చెప్పాలి. తాజాగా అమ్మడు నటిస్తున్న డీజే విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే పూజను తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఆఫర్ను పూజ ఓకే చేయడానికి ఆమె ఇవ్వజూపిన రెమ్యునేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్న పూజకు 1 కోటి రూపాయలు ఆఫర్గా చేసినట్టు చెబుతున్నారు. చాలా త్వరగా కోటి క్లబ్బులో పూజ చేరిపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత భారీ మొత్తంలో పారితోషకం అందుకోవాలంటే 4-5 మంచి హిట్లు ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే పూజకు 1 కోటి ఇచ్చేందుకు ముందుకు రావటం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అయితే పూజా హెగ్డేకు ఇస్తున్న 1 కోటి మొత్తానికి 2 కారణాలుగా చెబుతున్నారు. ఆమె తాజాగా నటించిన డీజే చిత్రం ఒకటి తెచ్చిన ఇమేజ్, అయితే రెండోది బన్నీతో చేసిన తర్వాత ఆ వెంటనే ఒక యువ హీరోతో నటించేందుకు ఓకే అనటం సాహసంతో కూడుకున్నది. అంత రిస్క్ చేసినప్పుడు 1 కోటి మొత్తం పెద్ద విషయం కాదని చెబుతున్నారు. చాలా త్వరగా 1 కోటి క్లబ్బులో చేరిన పూజ అంతేలా మెయింటైన్ చేయాలంటే మాత్రం కాలం కలిసి రావాలంటున్నారు. డీజే విజయం ఆమె 1 కోటి క్లబ్లో కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా పూజకు సుడిసుడి ఉంటున్నారు.